గద్వాల్ జిల్లా కేంద్రంలోని జిల్లా డీపీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో మంటలు చెలరేగడంతో పలు విలువైన రికార్డులు కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. డీపీఓ కార్యాలయం అటెండర్ సురేష్ డీపీఓ ఆఫీస్కు వచ్చి కార్యాలయ గది తలుపులు తెరిచి చూసేసరికి ప్రమాదం జరిగింది. వెంటనే డీపీఓ శ్యామ్ సుందర్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు నరిపారు. కాగా కార్యాలయంలో ఓ డోర్ తలుపు తాళాలు పగలగొట్టి ఉండడంతో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆఫీస్ దర్శనం వచ్చాను. ఆఫీస్ దర్శనం వచ్చాక మొత్తం పొగలు వస్తున్నాయి సార్. పొగలు వస్తుంటే ఇంకా మా డిపో సార్ ఫోన్ చేసిన, డిపో సార్ ఫోన్ చేసి మా జూనియర్ అసిస్టెంట్ రవి సార్ ఫోన్ చేసిన, ఇంకా ఫైర్ ఇంజిన్ దొరికొచ్చినాము. ఇంక మొత్తం చూస్తే కంప్యూటర్లు మొత్తం దద్దాము, ఆఫీస్ మొత్తం దద్దమైంది, ఏం లేదు. మొత్తం నల్లగా అయిపోయి పొగలు పొగలు వస్తుంటే ఇంకా నేను సార్ ఫోన్ చేసి సార్ ఇట్లా ఉంది పరిస్థితి మొత్తం అంటుకున్నవి. అది ఇది ఇది దగ్గర మూసినారు సార్, ఇది దగ్గర మూసినారు, అది ఇరగొట్టినారు. తాళాలు లేవు, ఇరగొట్టినారు. మూడు బీరువాలు మొత్తం కాలిపోయినవి, బుక్కులు ఇకులు ఫైల్స్ కంప్యూటర్లు, ఇన్వర్టర్ కూడా కాలిపోయింది సార్. ఇన్వర్టర్ కాలిపోయింది, అది మొత్తం పడిపోయింది సార్. అది కూడా మొత్తం పడిపోయింది సార్. నేను 9 గంటలకు వచ్చిన, 9 గంటలకు వచ్చి ఆఫీస్ దర్శనం వచ్చిన, ఆఫీస్ దర్శనం వచ్చాక మొత్తం పొగలు వస్తున్నాయి సార్. పొగలు వస్తుంటే ఇంకా మా డిపో సార్ ఫోన్ చేసిన, డిపో సార్ ఫోన్ చేసి మా